హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఎస్, మీరందరూ సూపర్గా ఉండుంటారు. ఇవాళ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను చికెన్ రోస్ట్ ఇన్ మైక్రోవేవ్ ఓవెన్ అన్నమాట. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది అడుగుతున్నారు మైక్రోవేవ్ ఓవెన్ రెసిపీస్ చేయమనేసి. ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అలా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీనికోసం చికెన్ రోస్ట్ అన్నాం కదా, సో దీనికోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుని మ్యారినేట్ చేయాలి. చికెన్ ఫస్ట్ మినిమం హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం అయితే సాల్ట్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, హంకర్డ్ కొరియాండర్ లీవ్స్ కొంచెం సన్నగా కట్ చేసి, అవి లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. హంకర్డ్ అన్నాము కదా, కర్డ్ని ఒక స్ట్రైనర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచామనుకోండి, ఆ వాటర్ అంతా పోయి గట్టిగా అవుతుంది కర్డ్ అనేది. ఆ కర్డ్ కలుపుకున్నామనుకోండి వాటరీగా అవ్వదు చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు. సో దానికోసం అన్నీ మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా పెట్టుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట 5 నిమిషాల కోసం. చికెన్ని అట్లీస్ట్ 30 మినిట్స్ అయినా, అంటే హాఫ్ అన్ అవర్ పాటైనా మనం మ్యారినేట్ చేసుకోవాలి. మినిమం మ్యాక్సిమం ఒక 5 అవర్స్ కనుక మ్యారినేట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. హాఫ్ అన్ అవర్ అయితే పర్లేదు. ఇట్లా మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ అప్లై చేసినవి చక్కగా నీట్గా కోట్ అయిపోయి ఆ చికెన్ అంతా పీల్చుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడైతే చికెన్ పీసెస్ అనేవి కొంచెం పెద్దవే తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది అరౌండ్ 250 గ్రామ్స్, 300 గ్రామ్స్ ఉంటుంది బోన్లెస్ చికెన్ తీసుకున్నా అన్నమాట. సో నెక్స్ట్ ఇలా ఒక ప్లేట్ పైన ఓవెన్ ప్లేట్ ఉంటుంది కదా, అందరి దగ్గర ఓవెన్ ఉందంటే ఈ కంపల్సరీగా కుకీ ప్లేట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ కుకీ ప్లేట్లో గ్రిల్ స్టాండ్ అనేది పెట్టి మనం గ్రిల్ చేసుకోవాలి. ఎందుకు కింద కుకీ ప్లేట్ అనేది పెట్టాలి అంటే, మనకి ఇది చేస్తున్నప్పుడు గ్రిల్ చేస్తున్నప్పుడు సమ్ జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుంది అన్నమాట, ఈ ప్లేట్ కలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ మనం గ్రిల్ ప్లేట్ పెట్టకుండా మనం కుక్ చేసామనుకోండి, డైరెక్ట్ అక్కడ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ మీద పడిపోతుంది, తర్వాత మనకి వర్క్ ఉంటుంది అన్నమాట. ఆ గ్లాస్ తీసి మళ్ళీ క్లీన్ చేసుకుని పెట్టుకోవడం, దాని బదులు ఈ కుకీస్ ప్లేట్ పెట్టామనుకోండి డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా అన్నిటినీ సెట్ చేసుకున్న తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో పెట్టుకుని చికెన్ అయితే అలా పెట్టేశాను. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం డోర్ క్లోజ్ చేసి చికెన్ రోస్ట్ మనం మైక్రోవేవ్ చేసేటప్పుడు కుక్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం గ్రిల్ చేయాలి. సో ఈ రెండు ఎట్ ద సేమ్ టైం జరగాలి కాబట్టి నేను యూజ్ చేసేది ఐఎఫ్బి మైక్రోవేవ్ ఓవెన్ 30FRC2. సో ఇది దీనిలో ఉండే ఆప్షన్స్ మోడల్ టు మోడల్ డిఫరెంట్ ఉంటాయి. సో ఆ పర్పస్లో నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సింది గ్రిల్ ఆర్ మైక్రో ప్లస్ గ్రిల్ అనే ఆప్షన్ని. ఈ బటన్ని ప్రెస్ చేశారనుకోండి ఇక్కడ గ్రిల్ మోడ్ చూపిస్తుంది, అంటే ఒక జిగ్జాగ్ మోడ్ అనేది చూపిస్తుంది. సో దాన్ని ఈ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తే కాంబినేషన్ 1 అని వస్తుంది. ఈ కాంబినేషన్ 1లో 50% కుక్ అవుతుంది, రిమైనింగ్ 50% వచ్చేసి గ్రిల్ అవుతుంది. సో ఇంకొక ఆప్షన్ మనం ప్రెస్ చేసామనుకోండి ఇక్కడ కాంబినేషన్ 2 ఉంటుంది. సో మైక్రోవేవ్ ప్లస్ గ్రిల్ అన్నమాట. ఇక్కడ మైక్రోవేవ్ అంటే ఇక్కడ కుక్ అవడం 75% కుక్ అవుతుంది, రిమైనింగ్ 25% గ్రిల్ అవుతుంది. సో మనకి కుక్ అయ్యి గ్రిల్ అవ్వాలి, బాగా కుక్ అయితేనే మనకి చికెన్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది, మనకి హెల్త్ వైజ్ కూడా మంచిది కదా. సో అందుకోసం కాంబినేషన్ 2ని ప్రెస్ చేస్తున్నాను నేను. సో కాంబినేషన్ 2ని ప్రెస్ చేసి టైంని ఇక్కడ మనం 10 మినిట్స్ సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ 9 మినిట్స్ చూపిస్తుంది కదా, సో ఈ 9 మినిట్స్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుని ఇప్పుడు స్టార్ట్ బటన్ని ప్రెస్ చేయాలి. 9 మినిట్స్ తర్వాత ఓవెన్లోంచి మళ్ళీ ఒకసారి ఈ ర్యాక్ని తీసి చికెన్ అంతటికి నెయ్యి అప్లై చేసుకోవాలి. మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అసలు ఇక్కడ నెయ్యి అనేది, సారీ, నూనె అనేది అప్లై చేయలేదు కాబట్టి, నూనె అనేది యూజ్ చేయలేదు కాబట్టి. సో అందుకోసం ఇక్కడ నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. రెండు వైపులా అప్లై చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. నార్మల్గా ఈ స్టార్టింగ్ మనం చికెన్ పెట్టేటప్పుడే అప్లై చేసామనుకోండి తడి తడిగా ఉంటుంది కదా, ఆ బ్యాటర్ అంతా
జారిపోయి ప్లేట్లోకి వచ్చేస్తుంది అన్నమాట. పీసెస్కి కొంచెం కూడా పట్టుకోదు. అందుకోసం ఒకసారి కుక్ అయిన తర్వాత అది కొంచెం డ్రై అయిన తర్వాత ఆ బ్యాటర్ అంతా మనం ఏదైతే అప్లై చేసామో ఆ బ్యాటర్ అంతా డ్రై అయిన తర్వాత అప్పుడు అప్లై చేసామనుకోండి ఆ బ్యాటర్ ఉంటుంది, మనకి నెయ్యి కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. కుక్ అయ్యేటప్పుడే చాలా మంచి సువాసన వస్తుంది మీరు గమనించుకుంటే. సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. గ్రిల్ అయిపోయి స్మోకీ స్మెల్ వస్తుంది అన్నమాట, కొంచెం కొంచెం ఫ్రై అవుతున్నట్టు, ఎడ్జెస్లో కొంచెం పలుచగా ఉంటాయి కదా అవి ఫ్రై అవుతున్నట్టు, ఆ టైంలో చాలా మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఓవెన్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గ్రిల్ చేసుకోవాలి, ఆల్రెడీ కుక్ చేసుకున్నాము గ్రిల్ చేసుకున్నాము, ఇప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా గ్రిల్ చేసుకోవాలి. ఇలా గ్రిల్ అవుతున్నప్పుడు నెయ్యి అప్లై చేసిన తర్వాత గ్రిల్ చేస్తే మంచి సువాసన వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు గ్రిల్ ఆప్షన్ మైక్రోప్లేస్ గ్రిల్ అనే ఆప్షన్ని వన్ టైం ప్రెస్ చేస్తే గ్రిల్ అవుతుంది. సో ప్రెస్ చేసి 9 మినిట్స్ టైం సెట్ చేసుకోవాలన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా మీకు అర్థమయ్యే ఉంటుంది, గ్రిల్ ఆర్ మైక్రోప్లేస్ గ్రిల్ అనే బటన్ని 3 టైమ్స్ ప్రెస్ చేస్తే కాంబినేషన్ 2లోకి వెళ్ళి మనకి కుక్ అవుతుంది గ్రిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకొకసారి గ్రిల్ చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఫ్రై కోసం ఈ గ్రిల్ ఆర్ మైక్రోప్లస్ గ్రిల్ అనే బటన్ని 1 టైం ప్రెస్ చేస్తున్నా, ఇక్కడ గ్రిల్ అవుతుంది అన్నమాట. సో 9 మినిట్స్ తర్వాత మనం తీసేసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒకవేళ కుక్ అవ్వలేదు అంటే కనుక ఇంకొక 10 మినిట్స్ పెట్టుకోవచ్చు, అంటే ఫ్రై అవ్వలేదు అంటే కనుక. సో ఇక్కడ చూస్తున్నట్లయితే చక్కగా ఫ్రై అయింది, బాగా వేడిగుంది అనేసి ఇలా ఫోర్క్ తీసుకుని ఒకసారి గుచ్చితే మనకు తెలిసిపోతుంది అన్నమాట చక్కగా నీట్గా కుక్ అయిపోయింది పర్ఫెక్ట్గా. మైక్రోవేవ్ ఓవెన్లో కుక్ చేసేటప్పుడు మెయిన్ కుక్ అయిందా లేదా అని చూసుకుని తర్వాత గ్రిల్ చేసుకోవడం ఏదైనా చేసుకోవాలి. కుక్ అవ్వకుండా గ్రిల్ చేస్తే అది గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాతే గ్రిల్ చేసుకోవాలి. సో ఫైనల్గా అట్ ది ఎండ్ ఇలా గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీరతో. నెక్స్ట్ ఆనియన్స్ పీసెస్ కానీ లెమన్ ఇలా పెట్టుకొని ఎంజాయ్ చేయడమే అన్నమాట. సో ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, మోస్ట్లీ అందరికీ హెల్ప్ అవుతుంది. ఓవెన్ రెసిపీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఈ వీడియోలో, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఈ వీడియో లైక్ చేయండి తప్పకుండా, అలానే ఈ ఓవెన్ రెసిపీస్ గురించి పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ అనే బటన్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.